సో వీకెండ్లో నా నెట్వర్క్లో ఉన్న అదర్ కంట్రీస్లో, యూరప్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కానీ, అబ్రాడ్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో నేను డిస్కస్ చేశాను. సో డిస్కస్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే చాలా గుడ్ న్యూస్కి అయితే చెప్పవచ్చండి. ఏంటంటే నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో ఆర్ 5 ఇయర్స్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన ఇండియన్స్ ఎక్కువ ఉండబోతున్నారని సమాచారం అండి. సో ఇప్పటికే చాలామంది అదర్ కంట్రీస్లో, యూరప్ కంట్రీస్ అంటే తెలుసు కదండి, యునైటెడ్ కింగ్డమ్ కానీ, రష్యా కానీ, స్విట్జర్లాండ్ కానీ, పోలాండ్, నెదర్లాండ్స్ అని, స్విట్జర్లాండ్ అని, ఓకే రొమానియా అని, సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా పాపులర్ కంట్రీస్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయో ఆ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇప్పటికే మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వర్క్ చేస్తున్నారు అదర్ కంట్రీస్లో, స్పెషల్గా యూరప్ కంట్రీస్లో. అండ్ వాటితో పాటు కెనడాలో కూడా అండి, కెనడా అండ్ యుఎస్లో కూడా మన ఇండియన్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. బట్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ని కావచ్చు, ఎవరైతే పీజీ చేయాలనుకునే వాళ్ళు కానీ, ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళు కానీ, అదర్ కంట్రీస్ బాగా పర్మిషన్ ఇస్తున్నాయండి. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే, అక్కడే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని అక్కడే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తుంటారు. సో ఇలాగా మన ఇండియన్ కంట్రీకి ఎక్కువగా ఆపర్చునిటీ ఇస్తున్నాయి. ఏవైతే వాళ్ళ సీట్లు ఉంటాయో వాళ్ళ యూనివర్సిటీస్లో కానీ, ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ, ఇండియన్ అంటేనే వెంటనే ప్రిఫర్ చేస్తున్నారండి. నేను ఇక్కడ రికమెండ్ చేయడం లేదు అందరూ అబ్రాడ్ వెళ్ళండి, అక్కడే చదువుకోండి, అక్కడే జాబ్ చేయండి, నేను చెప్పడం లేదండి. నేను చెప్పినా చెప్పకపోయినా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, అది మీ అందరూ, మన అందరికి తెలిసిన విషయమే. బట్ ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ జూమ్ మీటింగ్లో అందరు చెప్తున్న విషయం నేను చెప్తున్నాను. సో ఎక్కువ ఆపర్చునిటీస్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువ ఉంటాయంట, అండ్ స్టూడెంట్స్ని కూడా ఎక్కువగా పర్మిషన్ ఇస్తున్నారు, అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని అక్కడే సెటిల్ అవ్వచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు. ఏ కంపెనీలోకి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు ఆర్ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారండి, స్పెషల్గా తెలుగు వాళ్ళు. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, మన తెలుగు పీపుల్ ఎక్కడైనా ఉంటారండి. మీరు వరల్డ్ మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళండి, మన తెలుగు పీపుల్ ఎక్కడికైనా సరే ఏ కంట్రీలోనే ఉంటారండి. అది సాఫ్ట్వేర్ జాబ్స్ చేయొచ్చు, ఆర్ బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ స్పెషల్గా సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీస్కి అయితే చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయండి. అండ్ బాగా ఎవరైతే మనీ సంపాదించుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో ఒక విధంగా కూడా మనకి అవకాశాలు వస్తే ఇంకా సూపర్ అండి. అదేంటంటే మనం ఇండియాలోనే వర్క్ చేస్తూ మనకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తే అది ఇంకా సూపర్. ఇంకా మన ఖర్చు ఏముండదు, కంపెనీ అన్ని భరిస్తుంది, మీకు కంపెనీనే అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది, హ్యాపీగా మీరు అక్కడ కూడా వర్క్ చేయొచ్చు అదర్ కంట్రీస్లో. ఓకే, ఒక గుడ్ న్యూస్గా అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను అండి. ఇంకా మనకి నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో అయితే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మంచి డిమాండ్ ఉంటుంది అదర్ కంట్రీస్లో, అండ్ స్పెషల్గా మన ఇండియన్స్ అండి. మరి వేరే కంట్రీ వాళ్ళని అంత ప్రిఫర్ చేస్తున్నారో లేదు, కానీ మన ఇండియన్ కంట్రీస్, మన ఇండియన్ ఎంప్లాయీస్ అంటే మన ఇండియన్ పీపుల్ అంటే వాళ్ళకి చాలా ఒక రెస్పెక్ట్, అండ్ వీళ్ళు టైం టు టైం వర్క్ చేస్తారు, ఇచ్చిన టాస్క్ని టైంకి కంప్లీట్ చేస్తారు, అండ్ నమ్మకమైన వాళ్ళు అనే ఒక రెస్పెక్ట్ అయితే అదర్ కంట్రీస్ వాళ్ళకు ఉంది. అండ్ ఇంకోటి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, తక్కువ శాలరీస్కి తక్కువ ప్యాకేజ్కి వర్క్ చేసే వాళ్ళది కూడా మన ఇండియన్ ఎంప్లాయీస్ అండి. సో అందుకే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, సో ఫ్యూచర్లో మన ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇంకా మంచి భవిష్యత్తు అయితే ఉంటుందని, ఇంకా మీకు ఒక కాన్ఫిడెంట్ కూడా బూస్ట్ అవుతుందని నేను ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.